వెంకట్ గారు, దామోదర్ గారు, లింగం గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఇవాళ మీరు చూశారు మేము అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించి నీట్ అవకతవకలపైన, నీట్ పరీక్షలు నిర్వహణ పైన, దాంట్లో జరిగిన తప్పిదాల పైన, తద్వారా లక్షలాది మంది విద్యార్థులకు జరిగిన నష్టం పైన నిలదీస్తూ దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నిరసన తెలపడం జరిగింది. మా ముఖ్యమైన డిమాండ్, ఈ నీట్ పరీక్షని వాయిదా వేసి ఇప్పుడు జరిగిన పరీక్షని రద్దు చేసి మళ్ళీ కొత్తగా నీట్ ఎగ్జామ్ని నిర్వహించాలని. దానికి కారణం ఏంటంటే ఈ పేపర్ నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడము, సాక్షాత్ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇది లీకేజ్ జరిగిందని ఒప్పుకోవడము, అందులోనూ విశేషం ఏంటంటే భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి బీహార్, హర్యానా, గుజరాత్లో ఈ ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం అంటే వారి యొక్క చిత్తశుద్ధికి అద్దం పడతా ఉంది. దీన్ని కంటితుడుపు చర్యగా ఒక 13 మందిని అరెస్ట్ చేసినారు. ఆయన ఏమంటున్నారంటే ఎక్కడో కొంత లీకేజ్ జరిగి కొందరికి లబ్ధి జరగడం వల్ల మిగతా వాళ్ళకి నష్టం జరగకుండా లీక్ ఈ ప్రశ్నపత్రాలు అయితే లీక్ అయినా దాన్ని రద్దు చేయమని మాట చెప్తా ఉన్నాడు. నేరము చిన్నదైనా పెద్దదైనా లీకేజ్ అవ్వడం వల్ల నిజమైన కష్టపడి చదివి దానిలో ప్రావీణ్యం పొందిన అభ్యర్థులకి నష్టం జరిగే అవకాశం ఉంది. అన్వాంటెడ్ స్టూడెంట్స్, తెలివితేటలు లేకున్నా ప్రశ్నపత్రాలు కొనుక్కొని రాసిన వారికి మొదటి ర్యాంక్ రావడం అనేది నిజమైన విద్యార్థికి ఇది మెంగుపడిన విషయం. తెలివి ఉన్నవాడు, అర్హత ఉన్నవాడు ఇవాళ రాసినా మళ్ళీ రేపు రాసినా ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ మొత్తంలో సమగ్ర విచారణ జరిపి ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు పైకి వస్తాయి. మేము ఎందుకు అడుగుతున్నాం అంటే ఈ లీకేజీలో పెద్ద తలకాయలు ఉన్నాయి, పెద్ద పెద్ద బడా రాజకీయ నాయకులు అస్తం ఉంది, ప్రమేయం ఉంది, అందులోనూ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రంలో జరిగింది కాబట్టి, సాక్షాత్ పెద్దల ప్రమేయం దీంట్లో ఉంది కాబట్టి, నిజనిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలకి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా గొప్పలు చెప్పుకునే మోడీ దీనికి ప్రధాన బాధ్యత వహించాలి. అన్నాడు రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఎంసెట్ని తీసి దేశవ్యాప్తంగా ఒకే ఎగ్జామ్ పేరిట నిర్వహించినప్పుడు నీతిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఇక్కడ అమరికలు లేకుండా జరుగుతాయని ఆశించాం. కానీ ఇంత యథేచ్ఛగా అధికారంలో నాయకులే ప్రమేయంతో ఇలాంటి లీకులు జరుగుతూ ఉంటే ఇంకా ఈ దేశాన్ని దేవుడే కాపాడాలి. కాబట్టి పరిపూర్ణ బాధ్యత మోడీ వహించాలి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, జరిగిన పరీక్ష రద్దు చేయాలి, తిరిగి నిష్పక్షపాతంగా, నిజాయితీగా పరీక్ష నిర్వహించాలని మా ప్రధాన డిమాండ్.